ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంకొక రెసిపీ వచ్చేసరికి ఇవన్నీ కూడా నేను నేర్చుకుని ట్రై చేసిన రెసిపీస్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసరికి ఎగ్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, జనరల్ రొటీన్ స్టైల్ లాగానే, కాకపోతే కొంచెం నా స్టైల్లో చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. సో గిన్నె పెట్టుకున్న తర్వాత ఇది వేడైందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకొని మీరు కట్ చేసుకున్న ఆనియన్స్ క్వాంటిటీని బట్టి, మీరు ఎన్ని ఎగ్స్ యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు చేసేసుకోండి. సో నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ వేయండి. నేను ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఎగ్స్ని వేస్తాను. కొంతమంది ఏంటంటే ఎగ్స్ని ముందు ఆమ్లెట్స్ లాగా వేసుకొని వాటిని తీసేసి ఆ తర్వాత ఆనియన్స్ వేస్తారు, ఓకే? బట్ ఎవరి స్టైల్ వాళ్ళది, నేనైతే ఇట్లా చేస్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అనేది ఒక టేస్ట్ చూస్తున్నాను. ఇంకా కాగలేదు, అది జస్ట్ చిల్లమని అనట్లేదు. అండ్ వంట ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది ఉడకాలి అని కానీ హడావిడి ఆధారపడాలి ఏం చేస్తారంటే బాగా హై ఫ్లేమ్ పెట్టేస్తారు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది, ఓకే? సో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేసుకున్నాను. కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అల్లం వేసుకోవాలి, పసుపు కూడా. సో చూస్తున్నారు కదా, పసుపు అట్లా సరిపడంత వేసుకోండి. సో దీన్ని తీసుకొని కలపాలి నెక్స్ట్. ఇంకా మనం ఆనియన్స్ ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది, అందుకనే నేను ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నా. సో దీంట్లో మీరు కొంచెం స్పైస్ తినేటి వాళ్ళైతే ఒక లవంగము వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను కారం ఎక్కువ వేస్తాను కాబట్టి. దీనిపైన కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కాసేపు అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం ఆవిరిలాగా వస్తుంది అండ్ ఆనియన్స్కి కూడా మంచిగా పడుతుంది. సో ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేను 2 ఎగ్స్ ఇట్లా ఈ విధంగా అయితే వేసాను. వాటిని కదపట్లేదు, ఎందుకంటే నాకు ఇట్లా నీలం నీలం రావాలి. నేను యూజ్ చేసిన ఎగ్స్ అయితే 2. సో తర్వాత మనం వేసుకున్న దాన్ని ఇట్లా స్లోగా కొంచెం కదపాలి. కదిపితే మనకి ఇట్లా అయితే అవుతుంది. దీంట్లో నేను కారం అయితే వేస్తున్నాను. సో కారం పొడి సరిపడంత వేసుకోండి. యాడ్ చేసుకుంటే లైట్గా 1-2 స్పూన్స్ కానీ, లేకపోతే ఈ గరిట ఉంది కదా, గరిటకు సంబంధించి సరిపడంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం అడుగు అంటుకుంది కాబట్టి. నేను ఈ గంటేడు అంటే ఈ గంట ఎంతైతే ఉందో దాని సైజు వాటర్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ అడుగు అంటుకోకుండా నాకు కలపడం ఈజీ అవ్వడానికి నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్కి మసాలా పౌడర్ అయితే వేసుకుంటే కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది.